ఒక డాక్టర్ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే సర్ఫేస్ ఏరియా కూడా రాస్తాడు. ఓకే, సర్ఫేస్ ఏరియా కూడా రాసి అప్పుడు డ్రగ్ ప్రిస్క్రైబ్ చేస్తాడు కొన్నట్లకి. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ కంట్రోలింగ్ ద డిజల్యూషన్. అంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అరగడానికి ఆ సర్ఫేస్ ఏరియా యొక్క పార్టికల్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆ ప్రకారం చూసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్ హెల్ప్స్ ఇన్ ద డిజల్యూషన్ అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మకలాజికల్ యాక్షన్. ఓకే, ఎంతవరకు అయితే డిజల్యూషన్ అవుతుంది, డిజల్యూషన్ అయిన తర్వాత అదే ఆ పార్టికల్స్ డిజల్యూషన్ అయిన తర్వాత ఎంత ఎంత పార్టికల్స్ మళ్ళీ బ్లడ్ లో కలుస్తున్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అంటే ఈ సర్ఫేస్ ఏరియా ఫ్యాక్టర్ కూడా అబ్జార్ప్షన్ లో, అలాగే డిజల్యూషన్ లో, అలాగే రీచింగ్ ద సిస్టమిక్ సర్క్యులేషన్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో డిజల్యూషన్ సారీ అండ్ సో ఫర్ దిస్ రిగార్డ్ వీఆర్ టేకింగ్ సర్ఫేస్ ఏరియా యాజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, ఐ విల్ గో విత్ ప్రెజెంటేషన్. అమ్మా అర్థమైందా? నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పార్టికల్స్. అర్థమైనా అమ్మా Yes, sir. కాన్సెప్ట్? అర్థమైందా? Yes, sir. సో దీస్ ఆర్ ఆల్సో ఇన్ ద టు వెరిఫై టు నోట్ ద ఐ మీన్ టు అనలైజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పార్టికల్స్ వీఆర్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంటల్ మెథడ్. వీఆర్ హ్యావింగ్ టూ ఎక్స్పెరిమెంటల్ మెథడ్. అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ పార్టికల్స్ కనిపెట్టడానికి కూడా మనకు రెండు ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఉన్నాయమ్మా. ఓకే, జస్ట్ ఐ గో విత్ ద స్మాల్ ఇంట్రో ఆఫ్ సర్ఫేస్ ఏరియా. సో దిస్ ఇస్ ద సర్ఫేస్ ఏరియా, పౌడర్ సర్ఫేస్ ఏరియా. దీస్ ఆర్ ద మెథడ్స్. సో ఫస్ట్ వీఆర్ ఫైండింగ్ ద స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పౌడర్స్ ఎలా కనపడతాం అంటే మోస్ట్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై ద పార్టికల్ సైజ్. పార్టికల్ సైజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం? మన పార్టికల్ సైజ్ మనం ఇంతకు ముందు క్యాలిక్యులేట్ చేసాం ఎలాగ? సెడిమెంటేషన్ ద్వారా, లేదా సీవ్ అనాలిసిస్ ద్వారా, తర్వాత ఇంకో రెండు మెథడ్స్ ద్వారా మనం పార్టికల్ సైజ్ కనిపెట్టాం. అవునా? ఆప్టికల్ మైక్రోస్కోపీ ద్వారా, సెడిమెంటేషన్ ద్వారా, లేదా అదేంటిది సీవ్ అనాలిసిస్ ద్వారా, అండ్ ఆల్సో కండక్టివిటీ మెథడ్ ద్వారా మనం పార్టికల్ సైజ్ అనలైజ్ చేసాం. ఓకే, సో ఈ సర్ఫేస్ ఏరియా కూడా మనం పార్టికల్ సైజ్ ద్వారానే అనలైజ్ చేస్తాం. ఓకేనా? సో నౌ దేర్ ఇస్ వన్ మోర్ డెఫినేషన్ కాల్డ్ స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా. దిస్ స్పెసిఫిక్ సర్ఫేస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సర్ఫేస్ పర్ యూనిట్ వెయిట్, సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్ వెయిట్, ఆర్ యూనిట్ వాల్యూమ్. యూ కెన్ సీ ద ఫార్ములా హియర్. యూ కెన్ సీ ద ఫార్ములా అండ్ ద ఇమేజ్. సో ఎస్వి ఈక్వల్ టు సర్ఫేస్, ఎస్వి అంటే వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ వాల్యూమ్ రిగార్డింగ్ ద వాల్యూమ్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పార్టికల్ బై వాల్యూమ్ ఆఫ్ ద పార్టికల్స్. దట్ ఆల్సో ఇట్ కెన్ బి సింప్లిఫైజ్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ పార్టికల్ బై నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ పార్టికల్స్. అండ్ దేర్ వీ కెన్ అనలైజ్ దట్ ఎన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ ఎన్ నెంబర్ ఆఫ్ పార్టికల్ దట్ ఈస్ ఆల్ఫా ఎస్, దట్ ఈస్ సర్ఫేస్ ఏరియా ఇంటూ డి స్క్వేర్. డి స్క్వేర్ అంటే డయామీటర్. అది ఆల్రెడీ మనం చేసింది, యు నో ద డయామీటర్ రైట్? దట్ ఈస్ ఈక్వల్ టు ఏఎస్ బై ఏవిడి. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ కెన్ సింప్లిఫై బై ఈక్వేషన్ ఎస్వి ఈక్వల్ టు 6/80. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఎస్టిమేట్ ద సర్ఫేస్ ఏరియా త్రూ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా త్రూ వెయిట్. వెయిట్ వచ్చేసి కింద ఉందమ్మా, వెయిట్ ఫార్ములా వచ్చేసి కింద. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సి వాట్ ఎవర్ ఫార్ములా రిలేటింగ్ టు మైక్రోమెటిక్స్ ఆర్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీపాట్, ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ థియరీ ఎగ్జామినేషన్స్, అండ్ ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ గివెన్. అమ్మా ఈ టాపిక్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ ఈ మైక్రోమెటిక్స్ అయిన తర్వాత విల్ గో విత్ ద ప్రాబ్లమ్స్. నేను ప్రాబ్లమ్స్ ఇస్తా ఉంటాను, దానికి తగ్గ మీరు దాని ఏమంటారు, యూ చూస్ ద ఫార్ములా, ఐ మీన్ సారీ, నేను ప్రాబ్లమ్స్ ఇస్తాను, యూ చూస్ ద ఫార్ములా అండ్ యూ టెల్ మీ ద ఆన్సర్స్. ఓకే, గెట్ మీ ద ఆన్సర్స్ త్రూ గూగుల్ క్లాస్. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ అనలైజ్ ద సర్ఫేస్ ఏరియా వెన్ ఇట్ ఇస్ గివెన్ త్రూ ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా వెన్ ఇట్ ఇస్ గివెన్ టు ద వెయిట్. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఈ టూ ఫార్ములాస్ చూసుకోండి రైట్ నౌ. సో బిఫోర్ గోయింగ్ టు ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్, వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ పోరస్ మెటీరియల్స్ అండ్ వాట్ ఈస్ నాన్ పోరస్ మెటీరియల్స్. గుర్తుందా, పోరస్ పౌడర్స్ అంటాం, నాన్ పోరస్ పౌడర్స్ అంటాం. ఓకే, నాన్ పోరస్ పౌడర్స్ అంటే కొంచెం స్పియర్ గా ఉంటుంది, అంటే ఇరెగ్యులర్ షేప్ లో ఉంటుంది. దీస్ ఆర్ ది ఇరెగ్యులర్ పార్టికల్స్, ఐ కెన్ సే దీస్ ఆర్ ఇరెగ్యులర్ పార్టికల్స్. బట్ ద పోర్స్ చాలా తక్కువ ఉంటాయి. చూసారు, ఇక్కడ పెద్ద పోర్స్ ఉండవు, ఇక్కడ దే ఆర్ పోర్స్ చాలా తక్కువ ఉంటాయి, అలాగే స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఏదో ఒక ఈజీగానే కంటే ఒక దగ్గర ఉండిపోతుంది అంతే. కానీ నాన్ పోరస్ కి వచ్చేసరికి చూసారా ఎన్ని కర్వ్స్ ఉన్నాయో? నాన్ పోరస్ పౌడర్స్ ఆర్ హ్యావింగ్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ స్టీప్ ఇంటర్థైసిస్ ఆర్ స్టీప్ సర్వైసిస్ అంటారు యాక్చువల్గా. ఓకే, సీరియస్, దీస్ ఆర్ హ్యావింగ్ వెరీ స్టీప్ కర్వ్స్. సో ఏ అప్పుడు ఈ నాన్ పోరస్ మెటీరియల్స్ ఏం చేయాలి తెలుసా? ఇది వాటర్ లో వేస్తే ఏమవుద్ది, చాలా సేపటికి నానుతుంది.
అవునా కదా, ఎందుకంటే ఆ పోర్స్ లోకి వాటర్ వెళ్ళాలి, వాటర్ వెళ్ళిన తర్వాత ఆ పౌడర్ అంతా నానిపోవాలి, అవునా కదా. మొత్తం పౌడర్ అంతా వెట్టింగ్ ఏజెంట్ వేస్తే ఏమవుద్ది, అందులో ఉన్న అడ్జార్బ్డ్ ఎయిర్ ఏమైనా పౌడర్ లో ఉంటే మొత్తం అంతా తీసేస్తుంది, అవునా కదా. సో ఈ నాన్ పోరస్ మెటీరియల్స్ ఏంటంటే చాలా లేట్ గా నాన్తా ఉంటాయి, ఇట్ బికమ్స్ వెరీ లేట్ వెట్టబిలిటీ. బట్ వెరస్ కమింగ్ టు ద పోరస్, ఇందులో పెద్ద స్టీప్స్ కర్వ్స్ పెద్ద ఏం లేవు, జస్ట్ ఇట్ ఈస్ లైక్ ఇరెగ్యులర్ షేప్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లైక్ సిమిలర్ టు స్పియర్, బట్ ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ స్పియర్ షేప్. సో ఈజీగా వాటర్ వేసినా గానీ తొందరగా నానపెట్టడానికి ఈజీగా ఉంటుంది పోరస్ మెటీరియల్, నాన్ పోరస్ అయితే. పోరస్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. యూ కెన్ సీ ద డయాగ్రామ్, బై దట్ యూ క్యాన్ అనలైజ్. ఓకే, నౌ ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్, రైట్? చల్ ప్రొసీడ్. Yes, sir. ఎస్ బాయ్స్, Sir. బాయ్స్ Yes, sir. ఓకే, అమ్మా కొంచెం వినాలి, ఇది అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, కొంచెం ఇది పెట్టి లాజికల్ గా వినేస్తే అయిపోయినట్టే, మైక్రోనమెటిక్స్ అంతే. ఓకే వినండి, ఎక్కడ ఇది అవ్వద్దు. నెక్స్ట్ direct and accurate method is necessary owing importance in release and absorption of drugs. See, it is very very important, ma, release of drugs gaani, absorption of drugs gaani, leda the drugs which are capable of mixing with the systemic circulation, all are important with the material concept called as porous and non porous. Okay na ma? Now see the example, we are having a two examples, that is bipenium hydroxy naphthonate, it is an anti helminthic compound. Okay, bipenium hydroxy naphthonate, okay, is administered as a suspension. ఇది సస్పెన్షన్ లాగా అడ్మినిస్టర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ ప్రిస్క్రైబింగ్ ఎలాగేస్తున్నాడు, ఇట్ ఈస్ ప్రిస్క్రైబింగ్ త్రూ ద సర్ఫేస్ ఏరియా. అమ్మ సర్ఫేస్ ఏరియా ఎంత ఉండాలంటే 7,000 కన్నా తక్కువ ఉండకూడదంట. ద సర్ఫేస్ ఏరియా లిమిట్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 7,000 సెంటీమీటర్ స్క్వేర్ పర్ గ్రామ్స్. యాజ్ ద స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా ఈస్ రెడ్యూస్డ్ ద యాక్టివిటీ ఆఫ్ ద డ్రగ్ ఆల్సో ఫాల్స్. ఓకే, స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటేనే దాని యొక్క డ్రగ్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే తక్కువ ఉంటుందో డ్రగ్ యాక్టివిటీ అనేది తక్కువ అయిపోతుందంట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. సో బిపీనియం హైడ్రాక్సీ నాఫ్థోనైట్ ఇట్ షుడ్ బి నియర్లీ 7,000 సెంటీమీటర్ స్క్వేర్ పర్ గ్రామ్. ఓకే, ఇఫ్ ఇట్ సర్ఫేస్ ఏరియా ఇస్ రెడ్యూస్డ్ ఆటోమేటిక్లీ ద యాక్టివిటీ ఆఫ్ ద డ్రగ్ ఆల్సో విల్ ఫాల్. ఓకే నెక్స్ట్, అండ్ వన్ మోర్ డ్రగ్ ఇస్ కాల్డ్ అస్ గ్రిజియోఫల్వెన్. ఇట్ ఈస్ వెరీ చాలా నోన్ డ్రగ్ ఇది. Okay, it is a griseofulvin antifungal antibiotic, should have the surface area of not less than 13,000 to 17,000 centimeters square per gram. Okay, if it is less, if this fellow is less than if 13,000 kana takkunnatlayite, definitely the absorption of the drug will falls anta. Okay, absorption sarga jaragadanta. So surface area or specific surface area is very important factor in making the dissolution of drugs, absorption of the drugs, and the drugs which are going into the systemic circulation. So these are the two examples related to specific surface area which can be clearly understood. Okay, next. So how we can find this? Powder materials lo ante chaala particle sizes untai avuna, oka powder lo chaala particle size untai, chaala rakarakala particle size untai, chaala chaala, you know, different different positions lo unta untai, different regular idlo unta untai. Okay, now these are identified. ఒక్కొక్క పార్టికల్ కి ఎంత సర్ఫేస్ ఏరియా ఉంది అని ఐడెంటిఫై చేయడానికి వీఆర్ హావింగ్ టూ మెథడ్స్. వన్ ఈస్ అడ్జార్ప్షన్ మెథడ్ అండ్ అదర్ వన్ ఈస్ ఎయిర్ పర్మియబిలిటీ మెథడ్. ఓకే, అడ్జార్ప్షన్ నాట్ అబ్జార్ప్షన్, ఇట్ ఈస్ అడ్జార్ప్షన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అడ్జార్ప్షన్ మెథడ్ అండ్ ఎయిర్ పర్మియబిలిటీ మెథడ్ ఇక్కడ కాకపోతే జీపాట్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? నౌ ఇన్ ద అడ్జార్ప్షన్ మెథడ్ the surface area of powders is measured again by two in the two cases. Idi malli rendu vidhalaga measure chestaru ante, ela ante, adsorption of solute and adsorption of gas. Okay,
సొల్యూట్ ద్వారా అడ్సార్ప్షన్ ఆఫ్ పార్టికల్స్ కనిపెడుతున్నాము, అలాగే గ్యాస్ ద్వారా అడ్సార్ప్షన్ ఆఫ్ పార్టికల్స్ మనం కనిపెడుతున్నాం. ఓకే, ఎలా అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ ఏ పౌడర్. ఓకే, ఇదంతా ఏమా ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇట్ ఈస్ ఆల్ పౌడర్, ఇట్ ఇస్ ఇర్రెగ్యులర్ పౌడర్. 1, 2, 3, 4 బ్లాక్స్ ఉన్నాయి కదమ్మా, జస్ట్ అల్గో విత్ లేజర్ లేజర్ పాయింటర్. సి దీస్ ఆర్ ఇర్రెగ్యులర్ పౌడర్స్, అవునా? ఇదంతా ఇదంతా 1, 2, 3, 4 పౌడర్ యొక్క డైమెన్షన్ అమ్మా. సి ఈ పైన ఉన్నాయన్నీ ఏంటంటే గ్యాస్ మాలిక్యూల్స్ అమ్మా, దీస్ ఆర్ ద గ్యాస్ మాలిక్యూల్స్. ఓకే, పౌడర్ మెటీరియల్ లోకి ఎప్పుడైతే గ్యాస్ మాలిక్యూల్స్ మనం పంపించామో, ఓకే, వెన్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ సెంట్ టు ద పౌడర్ మెటీరియల్, ద గ్యాస్ మాలిక్యూల్స్ విల్ స్ట్రక్ టు ద పౌడర్స్. మొత్తం ఏదైతే ఇర్రెగ్యులర్ షేప్ పౌడర్ పార్టికల్స్ ఉన్నాయో, అంటే పోరస్ పౌడర్స్ ఉన్నాయో, పౌడర్స్ పౌడర్స్ అంటే చాలా డిఫరెంట్ ఇర్రెగ్యులర్ షేప్ లో ఉన్నాయి, అవునా కదా? సో గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని ప్రతి షేప్ లోకి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోద్దంట. గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని, సి ఇట్ ఈస్ ఫార్మింగ్ ఎ లేయర్ రైట్, ఇట్ ఈస్ ఫార్మింగ్ ఎ మోనో లేయర్ హియర్, అండ్ ఇంకా గ్యాస్ మాలిక్యూల్స్ పంపించే కొద్ది ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ మల్టీ మాలిక్యులర్ లేయర్ హియర్, అవునా? ఇట్ ఇస్ ఫార్మింగ్ ఏ మల్టీ లేయర్ అండ్ ఇట్ ఇస్ ఫార్మింగ్ ఏ మోనో లేయర్. చూసారా గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని అలా అంటుకుపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ లోపలికి వెళ్ళింది, ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ లోపల పంపించాము, ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ బయటకు వచ్చింది. ఓకే, ఎందుకంటే అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఎక్కడ మిగిలిపోతుంది, ఎక్కడ అంటుకుపోతుంది, పౌడర్స్ లో, పౌడర్ పోర్స్ లో అంటుకుపోతూ ఉంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను 1 కిలోగ్రామ్ ఆఫ్ గ్యాస్ పంపించాను, కానీ బయటకు వచ్చింది ఏంటంటే ఒక ఒక 3 1/4 ఆఫ్ గ్యాస్ బయటకు వచ్చింది, మిగతా గ్యాస్ అంతా ఏమైపోయింది, పౌడర్ కి అంటుకుపోయి ఉండిపోయింది. ఓకే, పౌడర్ పార్టికల్స్ కి అంటుకుపోయి ఉండిపోయింది. దాన్ని బట్టి వి కెన్ క్యాలిక్యులేట్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ పార్టికల్, ఎంత ఎంత గ్యాస్ లోపల ఉండిపోయింది, ఎంత గ్యాస్ బయటకు వచ్చింది, ఆ పౌడర్ మెటీరియల్ ఎంత ఎంత గ్యాస్ ని ఆక్యుపై చేసింది, ఎంత గ్యాస్ ఎంత గ్యాస్ మాలిక్యూల్స్ ని ఆక్యుపై చేసింది అనేది వీ కెన్ క్యాలిక్యులేట్ ఈజీలీ అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద సర్ఫేస్ ఏరియా. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఓకే, అండ్ దిస్ ఇస్ అబౌట్ ద గ్యాస్, అది నేను ఇంకా ఇది క్లియర్ గా చెప్తాను. అండ్ కమింగ్ టు ద అడ్సార్ప్షన్ ఆఫ్ సొల్యూట్ అండ్ సొల్యూట్ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా, సి సాల్వెంట్, ఒక సొల్యూషన్ తయారు చేయాలంటే వి రిక్వైర్డ్ ఏ సాల్వెంట్ అండ్ సొల్యూషన్. అమ్మా ఇట్ ఇస్ క్లియర్, షాల్ ఐ ప్రొసీడ్? Yes, sir. అర్థమవుతుందమ్మా అందరికి, అబ్బాయిలు? Yes, sir. నెక్స్ట్ ఫస్ట్ ఐ టాక్ విత్ ద అడ్సార్ప్షన్ ఆఫ్ సొల్యూట్. అడ్సార్ప్షన్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏంటంటే అమ్మా, సి వీఆర్ హ్యావింగ్ ఎ సొల్యూషన్, వీఆర్ హ్యావింగ్ ఎ సొల్యూషన్, ఫర్ ద సొల్యూషన్ వి రిక్వైర్ సాల్వెంట్ అండ్ సొల్యూట్. అంతే కదా, సాల్వెంట్ కావాలి, సొల్యూట్ కావాలి, ఈ రెండు కలిస్తేనే మనం సొల్యూషన్ తయారు చేస్తాం. ఓకే, లీవ్ ఇట్, అది పక్కన పెట్టేసాయి, అది పక్కన పెట్టేసాయి. నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, వాట్ యూఆర్ డూయింగ్ ఇస్, ఐఎమ్ హ్యావింగ్ ఎ సాల్వెంట్. ఈ బ్లూ పార్టికల్స్ పక్కన పెట్టండి అమ్మా, రెడ్ పార్టికల్స్ పక్కన పెట్టండి. ఏదైతే ఎంటీ స్పేస్ ఉందో, ఐఎమ్ హ్యావింగ్ ఎ సాల్వెంట్, ద ఎంటీ స్పేసెస్ రిక్వైర్ కంటెంట్స్ సాల్వెంట్. ఓకే, ద బ్లూ పార్టికల్స్ వాట్ ఆర్ ఆల్ ద బ్లూ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సొల్యూట్ మాలిక్యూల్స్ అమ్మా. ఓకే, ద బ్లూ పార్టికల్స్ ఆర్ ఆల్ ద సొల్యూట్ పార్టికల్స్ యాడెడ్ టు ద సాల్వెంట్. ఓకే, ద సొల్యూట్ పార్టికల్స్ యాడెడ్ టు ద సాల్వెంట్. ఓకే, నౌ వాట్ ఐ డిడ్ ఇస్ ఐ హావ్ ఇంట్రడ్యూస్డ్, సో యు నో ద వాల్యూ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్, ఎంత సొల్యూట్ పార్టికల్స్ వేసో మనకు తెలుసు. ఓకే, అంతే కదా, మనకు వీ నో ద క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్, వీ నో ద క్వాంటిటీ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్, ఆ రెండింటి బట్టినే కదా వీ కెన్ ప్రిపేర్ ద సొల్యూషన్. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ సొల్యూట్. ఓకే, అండ్ ఐ నో ద వాల్యూ ఆఫ్ పౌడర్ మాలిక్యూల్స్ ఆల్సో. నౌ ఐఎమ్ యాడింగ్ ద పౌడర్ టు దిస్ కాన్సెప్ట్. నౌ ఐఎమ్ యాడింగ్ ద పౌడర్ టు ద దిస్ ఏరియా. ఓకే, ఇందులో వేస్తున్నాను పౌడర్ అంతా వేసేస్తున్నాను. ఈ పౌడర్ ఏం చేస్తుంది, ప్రతి పార్టికల్ కూడా, ద పౌడర్ పార్టికల్ విల్ అటాచ్ టు ద సొల్యూట్ పార్టికల్స్. సి దిస్ రెడ్ పార్టికల్స్, ద రెడ్ పార్టికల్స్ ఆర్ ఆల్ పౌడర్ పార్టికల్స్ అమ్మా. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద పార్టికల్స్, పౌడర్ పార్టికల్స్. దిస్ పౌడర్ పార్టికల్స్ విల్ బి అటాచ్ టు ద సొల్యూట్ మాలిక్యూల్స్. ఓకే, దిస్ విల్ బి అటాచ్ టు ద సొల్యూట్ మాలిక్యూల్స్. అప్పుడు ఏం చేస్తున్నాను, ఆఫ్టర్ ఐ విల్ బి లీవింగ్ ఫర్ సమ్ టైమ్, కొంత అటాచ్మెంట్ అంతా జరుగుతుంది పౌడర్ మాలిక్యూల్స్ కి, నేను అటాచ్ అయిపోయాను. ఓకే, సారీ, సొల్యూట్ మాలిక్యూల్స్ కి పౌడర్ మాలిక్యూల్స్ అన్ని అటాచ్ అయిపోయినాయి, కొద్ది సమయం అలా పక్కన పెట్టేస్తాను. తర్వాత ఏం చేస్తానంటే, ఐ విల్ బి ఫిల్టరింగ్ ద హోల్ సొల్యూషన్, మొత్తం ఏదైతే మొత్తం అంతా లోపల ఉన్న సొల్యూషన్ అంతా ఫిల్టర్ చేస్తాను. ఫిల్టర్ చేస్తే ఏమవుద్ది, సాల్వెంట్ మాలిక్యూల్స్ అన్ని చక్కగా వెళ్ళిపోతాయి, సాల్వెంట్ పతీసండి, ఇంకా సాల్వెంట్ అంతా వెళ్ళిపోద్ది. ఓకే, అప్పుడు తర్వాత ఏమవుద్ది,
సొల్యూట్ మాలిక్యూల్స్ పౌడర్ కి అటాచ్ అయిపోయి సొల్యూట్ మాలిక్యూల్స్ చుట్టూ పౌడర్ అటాచ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సొల్యూట్ చుట్టూ పౌడర్ అటాచ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో తర్వాత ఏమవుద్ది, దాన్ని మళ్ళీ మనం ఫిల్టర్ చేస్తాం కదా, దాన్ని మనం సెపరేట్ చేస్తాం. విల్ బి సెపరేటింగ్ దాట్. ఓకే, విల్ బి సెపరేటింగ్ దాట్. నౌ వీ కెన్ ఐడెంటిఫై హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈస్ రిమైండ్. కొంత కొన్ని సొల్యూట్ మాలిక్యూల్స్ ఏంటంటే పౌడర్ కి అటాచ్ అవ్వు, అంటే పార్టికల్స్ కి అటాచ్ అవ్వన్నారు. ఓకే, విల్ నాట్ అటాచ్ ద పార్టికల్స్. సో ఎంత అమౌంట్ సొల్యూట్ పార్టికల్స్ మిగిలిపోయినాయి, ఎంత అమౌంట్ సొల్యూట్ పార్టికల్స్ పౌడర్ కి అటాచ్ అయినాయి, బై దిస్ వీ కెన్ ఐడెంటిఫై ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పౌడర్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పౌడర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పార్టికల్స్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పార్టికల్స్ ఎలా కనిపెడతాము అంటే బై ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ అంటే వన్, అంటే ఒక సొల్యూట్ మాలిక్యూల్స్, 1 gram ఆఫ్ సొల్యూట్ మాలిక్యూల్స్ లో అంట వన్ సీదమ్మా 1 gram ఆఫ్ సొల్యూట్ అవగాడ్రో నెంబర్ అంటే ఇది ఏంటంటే ఇట్ ఇస్ ఎ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ అమ్మా. అది ఒక అవగాడ్రో అని ఒక సైంటిస్ట్ ఇటాలియన్ సైంటిస్ట్ ఒకటి కనిపెట్టాడు. ఏంటంటే ఒక సొల్యూట్ మాలిక్యూల్స్ కి ఎన్ని పార్టికల్ ఎన్ని ఎన్ని ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఉంటాయంటే ఎన్ని ఉంటాయంటే 6.023 అమ్మా. అది సారీ ఇది పైకి వెళ్ళిపోయింది, అది ఇట్ ఈస్ 6.023 ఇంటూ 10^23 అన్ని ఆటమ్స్ మాలిక్యూల్స్ ఉంటాయంట ఒక సొల్యూట్. 1 gram ఆఫ్ 1 gram మోల్ ఆఫ్ సొల్యూట్ లో ద ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఎగ్జిస్ట్ యాజ్ ఏంటమ్మా, ఎన్ని డౌట్ అమ్మా? యా తెలుసు కదా, యా ఇది మా అవగాహన నెంబర్ మనం ఆడుతున్నామా ఇంత ముందు తెలుసు సార్ అవగాహన. క్యాలిక్యులేషన్ చేయడానికి ఇది కావాలమ్మా. ఓకే, సో 6.023 ఇంటూ 10^23 ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఉంటాయంట ఒక 1 gram ఆఫ్ సొల్యూట్ లో, 1 gram ఆఫ్ సొల్యూట్ లో. ఇప్పుడు ఏం చేస్తాము, నౌ విఆర్ ఇప్పుడు సెపరేట్ అయిపోయినాయి కదా పౌడర్ పార్టికల్స్, ఈ పార్టికల్స్ సెపరేట్ అయిపోయినాయి. నౌ విఆర్ మల్టిప్లైయింగ్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ దిస్ అవగాడ్రో నెంబర్. ఓకే, వీఆర్ మల్టిప్లైయింగ్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ దిస్ అవగాడ్రో నెంబర్ దట్ ఈస్ ఎక్స్. వీఆర్ గెటింగ్ సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఎక్స్ ఇంటూ 6.023 ఇంటూ 10^23 ఈస్ ద స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పార్టికల్స్ విచ్ ఆర్ అబ్జార్బ్డ్ ఆన్ ద సొల్యూట్ మాలిక్యూల్స్. ఓకే, విచ్ ఆర్ అబ్జార్బ్డ్ ఆన్ ద సొల్యూట్ మాలిక్యూల్స్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ సొల్యూట్ అమ్మా. ఏం లేదు, ఒక స్పాంజ్ ఉంది, స్పాంజ్ వాటర్ వేసేస్తాము. ఓకే, ఆ స్పాంజ్ ఏం చేస్తాం, మూలిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్పాంజ్ని తీసేస్తూ ఉంటాం. అవునా, స్పాంజ్కి ఏమవుద్ది, వాటర్ మాలిక్యూల్స్ అనేది స్పాంజ్కి అటాచ్ అయిపోతూ ఉంటాయి, దాన్ని పక్కన పెట్టేస్తాను. అప్పుడు ఏమవుద్ది, ఈ స్పాంజ్ లో ఎప్పుడైతే వాటర్ వేసాను వాటర్ కరిగిపోతుంది కదా, వాటర్ తగ్గిపోతుంది కదా, దాన్ని బట్టి విల్ బి క్యాలిక్యులేటింగ్ ద, ఐ మీన్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సొల్యూట్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ రిటైన్ ఇన్ ద బీకర్ అండ్ విచ్ ఆర్ కేమ్ అవుట్ దెన్ వీ క్యాన్ ఐడెంటిఫై ద స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పౌడర్స్ విచ్ ఆర్ అటాచ్ టు ద సొల్యూట్ మాలిక్యూల్స్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ సొల్యూట్. ఇది ఒకసారి డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను, ఎనీవన్ నో ప్రాబ్లం. Just yes or no, please. No doubt, sir. Sir, ఏం చెప్పను? హలో, నీకు అర్థం, ఎక్కడ అర్థం కలిసి చెప్పను ఒకసారి. అదే సార్, గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి, గ్యాస్ మాలిక్యూల్స్ పక్కన పెట్టేసాను కదా, ఇప్పుడు నేను చెప్పేది అబ్జార్ప్షన్ ఆఫ్ సొల్యూట్. ఓకే, ఏం లేదు, వీఆర్ హావింగ్ ఎ పౌడర్ అమ్మా. ఓకే, పౌడర్ అదే షేప్ లో ఉంటుంది మనకు తెలీదు. ఇట్ కెన్ బి ఆఫ్ నాన్ పోరస్ పౌడర్స్, సారీ సార్ ఇట్ కెన్ బి ఆఫ్ పోరస్ పౌడర్స్. ఓకే, పోరస్ ఆ నాన్ పోరస్ పక్కన పెట్టింది. మెయిన్ ఏంటంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మనం చేయాలంటే మోస్ట్ విల్ బి టేకింగ్ ద పోరస్ పౌడర్స్. పోరస్ పౌడర్స్ అంటే ఏంటి, సో దిస్ ఇస్ ద పోరస్ పౌడర్స్. చూసారా, వీటన్నిటికీ చూడు ఎంత వరకు ఉందో, అవునా కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నౌ I'm introducing a some amount of gas to these powders. Okay, amount of powder nenu gas release chesanu ee powders meediki. Okay, assume that I have introduced 1 kilogram of gas to that powders. Ante oka gas ni powders lo pampichanu nenu. Okay, pampichinappudu naaku return vache gas ento ochindante
1/4 ఆఫ్ గ్యాస్ వచ్చింది బయటికి. ఓకే, నేను పై నుంచి ఏమో ఒక 1 kg ఆఫ్ గ్యాస్ వేసాను, మధ్యలో పౌడర్ ఉంది, కింద నుంచి పౌడర్ ఎంత వచ్చింది, సారీ కింద నుంచి గ్యాస్ ఎంత వచ్చిందంటే ఓన్లీ 1/4 వచ్చింది. మిగతా గ్యాస్ ఏమైపోయిందమ్మా, మిగతా గ్యాస్ మాలిక్యూల్స్ అని ఏమైపోయినాయి దేవి? Yes, sir. మిగతా గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని దీస్ ఆర్ అటాచ్డ్, దీస్ ఆర్ అటాచ్డ్ టు ద పోరస్ పార్టికల్, ఐ మీన్ పోరస్ లేయర్స్ ఆఫ్ ద పౌడర్. అదే ఇక్కడ నేను చూపించాను, చూసారా, ఇదంతా ఇదంతా గ్యాస్ మాలిక్యూల్స్. ఓకే, సో దీస్ మాలిక్యూల్స్, గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ ఫార్మింగ్ మోనోలేయర్, దిస్ ఇస్ ద మోనోలేయర్, దిస్ ఇస్ ద మల్టీలేయర్. ఇంకా ఇంకా కొంత గ్యాస్ ఫిల్ చేస్తే ఏమవుద్ది, ఒక లేయర్ ఫామ్ అయిపోతే ఇంకా గ్యాస్ చేసాక ఏమవుద్ది, ఇట్ ఈస్ ఫార్మింగ్ వన్ మోర్ మల్టీలేయర్, సారీ వన్ మోర్ లేయర్, దాన్ని ఏమంటాం మల్టీలేయర్ అంటాం, అవునా కదా. So this is how, this is how, this is how the gas molecules are blocked in the spaces of the particles. So this can be the value which is retained. Edante enta varaku gas pampichamo, enta varaku gas bayitku vachindo, dani batti we can identify the surface area of the powders. Surface area of the, surface area of the powders. Am ardhamainda ledha? Yes, sure. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఇదొక ఇది ఉందమ్మా, ఓకే, ఇదిగో ఇదంతా ఇదంతా గ్యాస్ మాలిక్యూల్స్, ఓకే, దీనికి అటాచ్ అయిపోయాను, ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు ఇప్పుడు దీనికి ఒక సర్ఫేస్ ఏరియా, గ్యాస్ మాలిక్యూల్ ఒక 1 cm సర్ఫేస్ ఏరియా ఉందనుకుందాం, ఒక 1 cm² సర్ఫేస్ ఏరియా ఉందనుకుందాం ఒక గ్యాస్ మాలిక్యూల్ కి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఓకే, ఒక గ్యాస్ మాలిక్యూల్స్ 1 cm² అమ్మా, ఇక్కడ ఎన్ని ఎన్ని అటాచ్ అయిపోయినాయి అమ్మా, మొత్తం అటెంటికి 9 అటాచ్ అయినాయి. సో 9 × 1 ఎంత వచ్చింది, 9. సో నౌ ద హోల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ పార్టికల్ ఈస్ 9 cm² / g అనుకోవచ్చా? Yes, sir. So this is how we can identify the specific surface area. Okay. అడ్సార్ప్షన్ ఆఫ్ సొల్యూట్ అర్థమైందా? హలో, అడ్సార్ప్షన్ ఆఫ్ సొల్యూట్ క్లియర్ గా అర్థమైందమ్మా? అమ్మా అమ్మాయి అబ్బాయిలో బాయ్స్? Yes, sir. Yes. Chalo, proceed. Now I'll go for the adsorption of gas. Of course, ఇప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ చెప్పాను, అది మీకు అర్థమైపోయింది. Now I'll go for the clear explanation on which equipment we are using the concept of adsorption of gas. Okay, now, so here, so coming to this fellow, coming to this fellow of adsorption of adsorption method by the gas adsorption of gas, entante it is very very important question. The instrument used to obtain data for calculation of surface area is Quantasorb. Ante adsorption of gas ni identify cheyadaniki, dan specific surface area ఐడెంటిఫై చేయడానికి వి ఆర్ యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ యాస్ క్వాంటాసార్బ్. వాట్ ఇస్ కాల్డ్ యాస్ క్వాంటాసార్బ్. ఓకే, నౌ ద అడ్సార్ప్షన్ అండ్ డిసార్ప్షన్ ఇస్ మెషర్డ్ విత్ ద థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్. ఓకే, ఎంతవరకు లోపలికి వెళ్ళింది, ఎంతవరకు బయటకు వచ్చింది, ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ బై ద థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్ అంట. ఆ డిటెక్టర్ ఏం చేస్తుంది, మళ్ళీ పల్స్ పల్స్ కి ఇస్తుంది అనమాట. ఇంత మనం చూసాం కదా అదేంటిది, కండక్టివిటీ మీటర్ లో మన ఏముంది, వోల్ట్ మీటర్, పల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని బట్టి వీ క్యాన్ క్యాలిక్యులేట్ దాట్. ఓకే, సో ద అడ్సార్ప్షన్ అండ్ డిసార్ప్షన్ ఈస్ మెషర్డ్ విత్ థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్. ఓకే, నౌ నౌ వాట్ ఆర్ ద గ్యాసెస్, నేను ఏ గ్యాసెస్ పంపిస్తున్నారంటే ఐఎమ్ సెండింగ్ 2 gases, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద 2 gases ఎగ్జిస్టెడ్ ఇన్ ద అడ్సార్ప్షన్ మెథడ్ అంటే, ఇవన్నీ జీప్యాడ్ క్వశ్చన్స్ అమ్మా. వాట్ ఆర్ ద 2 gases ఎగ్జిబిటెడ్ ఫర్ ద దిస్ ఫెలో అడ్సార్ప్షన్ మెథడ్ అంటే, హీలియం అండ్ నైట్రోజన్, ఏ మిక్చర్ ఆఫ్ హీలియం అండ్ నైట్రోజన్ ఈస్ పాస్డ్ త్రూ ద సెల్. ఇక్కడ నుంచి వెళ్తానమ్మా, హీలియం నైట్రోజన్ ఇందులోంచి వెళ్తుంది, ఇదంతా పౌడర్ ఉందమ్మా, ఇదంతా పౌడర్ పార్టికల్, ఈ ఆరెంజ్ లేయర్ అంతా పౌడర్ పార్టికల్స్. ఓకే, నౌ ద మిక్చర్ ఆఫ్ హీలియం అండ్ నైట్రోజన్ ఇస్ పాస్డ్ టు ద సెల్ కంటైనింగ్ పౌడర్, దిస్ ఫెలో ఇస్ కంటైనింగ్ ద పౌడర్. ఓకే, హియర్ నైట్రోజన్ ఇస్ అడ్సార్బెడ్ గ్యాస్ అండ్ హీలియం ఇస్ ఇనర్ట్ అండ్ ఇస్ నాట్ అడ్సార్బ్డ్ ఆన్ ద సర్ఫేస్. ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే, ఇందులో నైట్రోజన్ హీలియం రెండు పంపిస్తాం, నైట్రోజన్ ఇస్ అడ్సార్బెడ్ గ్యాస్ అంట, అంటే నైట్రోజన్ వెళ్ళి స్టిక్ అవుతుంది పౌడర్ కి, కానీ హీలియం ఏంటి, హీలియం విల్ నాట్ స్టిక్. ఎంత హీలియం అయితే పంపించానో లోపలికి అంత హీలియం బయటకు వచ్చేస్తుంది. ఓకే,
helium will not attach to the powder, but nitrogen will fix to the powder. It is also very, very important question. What is the adsorbent gas entered? Helium, nitrogen into nitrogen pattern. And here nitrogen is absorbed gas and helium is the, sorry, nitrogen is the adsorbed gas and helium is inert and is not adsorbed on surface. Okay. With the help of mathematical calculations and graph studies, amount of nitrogen attached to the surface of the powders can be identified. By this, we can identify the surface area of the powders. Ikkada em chestamante helium nu nitrogen rendu pampistunnam anta. Powder ki em attach ayipothundi? Nitrogen attach ayipothundi. Helium maulaga bayitku vachestundi. Okay? Enta helium loopulu undipoyindi? Sorry. Enta nitrogen loopula పౌడర్స్ కి అటాచ్ అయిపోయింది, ఎంత నైట్రోజన్ పంపించాము, ఎంత నైట్రోజన్ లోపల ఉండిపోయింది, మళ్ళీ ఎంత నైట్రోజన్ బయటకు వచ్చింది, అంటే కొంత అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ బయటకు వచ్చేస్తుంది, మొత్తం అంతా లోపల ఉండిపోదు కదా పౌడర్ లో అటాచ్ అయిపోతుంది, కొంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. సో బై దిస్ వీ కెన్ ఐడెంటిఫై ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పార్టికల్స్ ఆఫ్ ద పౌడర్. ఇస్ ఇట్ క్లియర్ సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఐడెంటిఫై ద అడ్సార్ప్షన్ మెథడ్. అండ్ వీఆర్ హావింగ్ సమ్ సైజ్ రేంజ్. దీని సైజ్ రేంజ్ ఎంత ఉండాలంటే 0.01 to 2000 meters square per gram. Okay, and the powder size is ante idi ee experiment pan chestundi. Okay, now principle of operation: measures the adsorption of gas molecules, remove adsorbed molecules, introduce gas, measure the pressure difference. Okay, so this is how the concept is identified to measure the surface area of the particles. Okay, so meer indlo gurtu pettukovalsindi entante rendu. అదేంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే క్వాంటర్ సాబ్ ఇన్స్ట్రుమెంట్. ఆ రెండు గ్యాస్ ఏంటంటే హీలియం నైట్రోజన్. నైట్రోజన్ ఏమో వచ్చేసి ఇనర్ట్, నైట్రోజన్ వచ్చేసి అడ్సార్బ్డ్ గ్యాస్, హీలియం వచ్చేసి ఇనర్ట్ గ్యాస్. సో నైట్రోజన్ ఒక్కటే పౌడర్ పార్టికల్స్ అంటుకుంటుంది, హీలియం మాత్రం చక్కగా బయటకు వచ్చేస్తుంది. సో బై దిస్ వీ కెన్ ఐడెంటిఫై, వీ కెన్ మెషర్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పార్టికల్. ఓకే, సో దిస్ ఇస్ ద గ్రాఫ్. అండ్ దిస్ కాన్సెప్ట్ was first identified by the BET equation matter. అంటే అది నేను, సారీ మీకు స్లైడ్ నేను అది పెట్టడం మర్చిపోయానమ్మా, కానీ ఇది కూడా ఒకసారి నేను చెప్పేస్తాను. Yes. Okay, see, there is one scientist called as, in 1938, BET, Stephen Brannewer and Mugra Mail. Stephen Brannewer, Paul Hugh Emmett, and Edward Teller identified this concept. Ante surface area of particles ni evaru kanipettarante muggu scientists lamma, eppudante 1938 lo ee okka surface area of particles kanipettochu ani kanipette concept evaru chusarante BET. Deeni ela calculate chesarante BET equation dwara calculate chesaramma. So this is the BET equation. It is very, very important question. Okay, BET equation ante ide, P by V into P naught minus P equal to 1 by Vmb plus B minus 1 by Vmb into P by P naught. Idu raaskondi, please write it down. Okay, write it down where P equal to, I hope all the people are listening, all the people are attentive, please. Yes sir. Yes or no, please. Yes, ardham avutunnaga cheppindi. ఇక్కడ చూసారా, ద ఫార్మేషన్ ఆఫ్ ఫిలిం క్యాన్ బి ఐడెంటిఫై యూజింగ్ బెట్ ఈక్వేషన్. అంటే ఏ ఫిలిం, అది మోనోలేయర్ అయిందా, మల్టీలేయర్ ఫిలిం ఫామ్ అయిందా అనేది బెట్ వాళ్ళు కనిపెట్టారంట. ద అడ్సార్ప్షన్ ఇస్ మెషర్డ్ అట్ సెవరల్ మెజర్స్, సో బెట్ ఈక్వేషన్ ప్లాట్ క్యాన్ బి ఐడెంటిఫైడ్. అండ్ దిస్ ద గ్రాఫ్. అమ్మ ఇది కూడా ఇంపార్టెంట్, ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఇస్ లైక్ ఎ బెల్ షేప్డ్ గ్రాఫ్ ఆర్ గాషియన్స్ గ్రాఫ్ అంటారు. The equation for the BET equation, the graph identified entente bell shaped graph or Gaussian's graph. Okay, it is plotted like that. And then adi engi adha cheyaladamma, so chusukondi. So write down p equal to pressure of the adsorbent. Okay, I hope you are writing. Yes sir. V equal to volume of vapor per gram
volume of vapor per gram, and P naught equal to vapor pressure at saturation, that is monolayer, brackets to monolayer. P naught equal to vapor pressure at saturation, mono brackets to monolayer, rasukunnarama? Yes, sir. Vm equal to amount of vapor, Vm equal to amount of vapor absorbed, amount of vapor absorbed per unit mass of adsorbent. అమౌంట్ ఆఫ్ వేపర్ అబ్సార్బ్డ్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ అడ్సార్బెంట్ అమ్మ తొందర రాసుకుని మళ్ళీ మీ ఇది పోతుంది దాని ఏమంటారు మీ డేటా వేస్ట్ అయిపోతుంది అనవసరంగా అమౌంట్ ఆఫ్ వేపర్ అబ్సార్బ్డ్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ అడ్సార్బెంట్ ఓకే వెన్ ద సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ మోనోలేయర్ కింద రాసుకోండి అమ్మా వెన్ ద సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ మోనోమాలిక్యులర్ లేయర్ వెన్ ద సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ మోనోమాలిక్యులర్ లేయర్ ఓకే నెక్స్ట్ వన్ బి B equal to constant. It's a constant. Proportional to heat of adsorption and latent heat of condensation. B equal to constant, proportionality to heat of adsorption and latent heat of condensation. Okay, Amma? So these are the some of the things regarding the Betti equation. Amma, Betti, inko gurtu pettukondi. Betti equation eppudu form chestam ante. ఎప్పుడైతే మోనోలేయర్ ఫామ్ అయిందో మనం బెట్ ఈక్వేషన్ తో మనం ఐడెంటిఫై చేసేయచ్చు మోనోలేయర్ ఫామ్ అయితే ఓకే ఎప్పుడైతే మనం ప్రెషర్ ఎక్కువిస్తున్నామో ప్రెషర్ ఎక్కువిచ్చినప్పుడు ఏమవుద్ది మల్టీ మాలిక్యులర్ లేయర్ ఫామ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఒకసారి అట్ హై ప్రెషర్ ద అడ్సార్బ్డ్ లేయర్ బికమ్స్ మల్టీ మాలిక్యులర్ లేయర్ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి మోనోలేయర్ ఫామ్ అయిన వెంటనే మనం బెట్ ఈక్వేషన్ తో మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు హై ప్రెషర్ ఇచ్చినప్పుడు మల్టీ మాలిక్యులర్ లేయర్ ఫామ్ అవుతా ఉంటుంది ఓకే సో ఇది గుర్తుపెట్టుకో So these are the points to remember. Shall I proceed, Amma? Yes, sir. Yes, thank you. Sir. So next one is air permeability method. Next method is air permeability method. Deen concept entante amma oka pipe lo deen concept cheppestanu. Oka pipe lo powder undi. Okay? Oka pipe lo powder pettaru. Edo oka powder particles anni pipe lo unnai. Nenu ikka nunchi oodutunnanu. I am giving a resistance, I am giving a power of, you know, air. And ude udana ventane emoddi pipe lo unna powder anta bayitku vachestundi. Kaani kontha powder particles loopalu undipothayi. Adi e powder particles amma? Porous. Nen indulo porous the teeskunnanu. Complete porous powders unnai loopalu anta. Okay? Nen udenu. ఊదిన తర్వాత కొన్ని పార్టికల్స్ బయటకు వచ్చేసినాయి అంటే కొంత డయామీటర్ ఉంది నా దాంట్లో కొంత పార్టికల్స్ బయటకు రాలేదు అవి ఏం పార్టికల్స్ ఉండొచ్చు సార్ సర్ఫేస్ కి స్టిక్ అయి ఉన్నవి అలా అనొచ్చు లేదా లార్జర్ పార్టికల్స్ అనొచ్చా లేదా సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్న పార్టికల్స్ అనొచ్చా అవునా సార్ నా కొంత డయామీటర్ ఉంది ఓకే నేను రెసిస్టెన్స్ కొంత ఇచ్చాను ఓకే సో ఎక్కడైతే ఒక రెసిస్టెన్స్ కి నేను కొంత రెసిస్టెన్స్ కి ఇచ్చానో the powder surface area of the particle kuni particles bayitku vachestayi edaithe surface area of particles koncham peddaga undo ai pipe lo undipoyini so malli em chestano adhe inka kuni particles unnayi ani cheppesi appudu nen resistance inka peddaga gattigistanu mottaniki migitha particles kuda bayitku vachestayi so deeni batti meeku em arthamaindi high resistance unte high surface area particles anevi vachestayi sir Definitely correct. 100% correct. So, resistance is directly proportional to the surface area. So, ఇదే దీని కాన్సెప్ట్. ఎయిర్ పర్మియబిలిటీ కాన్సెప్ట్ ఏంటంటే రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద సర్ఫేస్ ఏరియా. ఎంత రెసిస్టెన్స్ ఇస్తే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పార్టికల్స్ బయటకు వచ్చేస్తాయి. అవునా కదా? రెసిస్టెన్స్ తక్కువ ఇస్తే సర్ఫేస్ ఏరియా ఆఫ్ పార్టికల్స్ పెద్దగా ఉందనుకో అవి బయటకు రావట్లేదు. తక్కువ ఉన్న సర్ఫేస్ పార్టికల్స్ బయటకు వస్తాయి. సో తక్కువ రెసిస్టెన్స్ ఇస్తే తక్కువ పార్టికల్స్ బయటకు వస్తాయి అంటే తక్కువ సర్ఫేస్ ఏరియా ఉన్న పార్టికల్స్ మళ్ళీ సర్ఫేస్ పార్టికల్స్ కాదు ఎక్కువ రెసిస్టెన్స్ ఇస్తే మొత్తం మిగతా పార్టికల్స్ కూడా బయటకు వచ్చేస్తాయి సో ద కాన్సెప్ట్ ఇస్ రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద
సర్ఫేస్ ఏరియా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ ద ఎయిర్ పర్మిటివిటీ. సో దీని ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, హియర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద ఎయిర్, దిస్ ఇస్ ద అమ్మా ఇది ఒకటి. ద అపరేటస్ యూస్డ్ ఫర్ ద ఎయిర్ పర్మియబిలిటీ ఈస్ ఫిషర్ సబ్ సీవ్ సైజర్. ద అపరేటస్ ఈస్ ఫిషర్ సబ్ సీవ్ సైజర్. Whereas coming to that fellow, adsorbent to a concept enti Quantasorb. Okay, Quantasorb and deentlo entante Fisher subsieve sizer. Akkada equation enti BET equation gurtu pettukondi, equation BET equation malli helium nitrogen enni GPAT question le amma, enni GPAT question le. Okay, now see, I'll go for the theory now. So I'm introducing some air. The air consists of some moisture. అవునా కదా, కొంత ఎయిర్ లో కొంచెం మోషన్ కూడా ఉంటుంది. సో ఎయిర్ ని నేను కొంచెం ఐఎమ్ రెగ్యులేటింగ్ ద ఎయిర్ హియర్. ఐఎమ్ రెగ్యులేటింగ్ ద ఎయిర్ విత్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్ రెగ్యులేటర్. ఐఎమ్ రెగ్యులేటింగ్ ద ఎయిర్ విత్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్ రెగ్యులేటర్. ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ ద కాన్స్టెంట్ ప్రెషర్ రెగ్యులేటర్, ద ఎయిర్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద డ్రయర్. ద ఎయిర్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద డ్రయర్. ఓకే, ఎందుకంటే అందులో ఎయిర్ లో మాయిశ్చర్ అలాంటిది ఏమైనా ఉన్నా గానీ కంప్లీట్ గా తీసేసి the pure air is going into the powder sample. The pure air is going into the powder sample. Okay, now this fellow ikkada ekkadaithe nen pressure ichano aa bed powder samples anni pai kelthai. Okay, pai kelli mottham attachment anni jarugutai. Tarvata ikkada powder sample, ikkada bed undi, idi kuda mundu jarugutha untadi. Okay, so enni powder enta powder particles unna gaani manam enta air isthe aa particles kadulutha untayi. అంటే నేను చాలా లేమన్ లాంగ్వేజ్ చెప్తున్నానమ్మా, కానీ కదులుతా ఉంటే అలాంటివి రాయకూడదు. నేను దానికి వేరే స్లైడ్ లో పెట్టాను. ఓకే, ద పౌడర్ పార్టికల్స్ విల్ మూవ్ అట్ అట్ రేంజ్. ఓకే, ఆఫ్టర్ ఆక్యుపైయింగ్ ద గ్యాస్ ఇన్ సైడ్, ఆఫ్టర్ ఆక్యుపైయింగ్ ద ఎయిర్ ఆఫ్ ద పార్టికల్స్, ద ఎయిర్ పార్టికల్స్ విల్ మూవ్. సో దట్ మూమెంట్ ద కంప్లీట్ బెడ్ ఆఫ్ దిస్ పౌడర్ పార్టికల్ మూవ్ అండ్ దిస్ డిఫరెన్స్ ద హైట్ ఆఫ్ ద పార్ట్ ద హైట్ ఆఫ్ ద పోరస్ పౌడర్ పార్టికల్స్ విల్ బి identified by the pressure into the manometer. So what is the concept of manometer? Manometer em chestunnamma, it is identifying the pressure, it is identify the pressure difference. Okay, the pressure difference is identified by the manometer. Okay, the meter. So deen batti we can identify the surface area of the particles, surface area of the particles which are existed in this plug, which are existed in this plug. Okay, so this is very easy. So the concept resistance directly proportional to the surface area. Okay, now so this is the working of that fellow. So instrument is Fisher subsieve sizer. Principle, the greater is the surface area per gram of powder, the greater is the resistance to flow. Man anukunnade, hence for a given pressure drop across the plug, permeability is inversely proportional to specific surface. Measurement of formula provides means of estimating the parameter. Working, an air pump generates air pressure to a constant head by means of a pressure regulator. Under this head, the air is dried and conducted to the powder sample packed in the tube. Okay, drying ayin tarvata powder sample daggariki vellipothundi air anta. The flow of air through the powder bed is measured by means of a calibrated manometer. Okay, and is proportional to the surface area or the average particle diameter. Manometer lo pressure difference batti we can identify the surface area of the particles or average particle size, average particle diameter. So this is the working of the Fisher subsieve sizer. Is it clear, amma? Yes sir. So this is the equation for this air permeability. That the equation is called as Kozly-Kármán equation. It estimates the surface area. This is based on the principle of Poiseuille's equation. Idu kuda important amma. Kozly-Kármán equation, the principle of Poiseuille-Kármán equation ante Poiseuille's equation amma. So v equal to a by eta s w square into delta pt kl into e by 1 minus e whole square. Okay, so where is a is the cross section area of the bed, delta p is the pressure difference, you know the time of flow, length of the sample holder amma. Ipa length move avutundi kada, ikka length pain id kinda nunchi pike elthundi kada, enta length cover chestundi ani cheppadaniki. Okay, length of the sample holder,
ఈ ఇస్ ద పొరోసిటీ ఆఫ్ ద పౌడర్ ఎంత పోరస్ గా ఉంది పౌడర్ అనేది అండ్ ఎస్ డబ్ల్యూ సర్ఫేస్ ఏరియా పర్ గ్రామ్ హెచ్ ఇస్ ద విస్కాసిటీ ఆఫ్ ద ఎయిర్ అండ్ కే ఇస్ ద కాన్స్టెంట్ బి ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఫ్లోయింగ్ త్రూ ద ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాజ్ని క్యారబన్ ఈక్వేషన్ ఓకే సో దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ అబ్జార్ప్షన్ కి ఏంటి ఎయిర్ పెరమిబిలిటీ ఏంటి ఓకే అబ్జార్ప్షన్ అంటే ఏంటి ఎయిర్ పెరమిబిలిటీ మెథడ్ అంటే ఏంటి ఒకసారి చూసుకోండి రైట్ అండ్ పోర్ సైజ్ ఇది పెద్ద ఇంపార్టెంటే కదా జస్ట్ గుర్తుపెట్టుకోండి పోర్ సైజ్ అంటే ఏంటి ఓకే పోర్ సైజ్ అంటే అంటే మన ఇప్పుడు పోర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మన పోరస్ పార్టికల్స్ ఉన్నాయి మొత్తం కర్వ్స్ అన్ని ఉన్నాయి అవి ఎలా కనిపెడతాము ఓకే పార్టికల్స్ హావింగ్ పోర్స్ ఆర్ క్రాక్స్ నార్మల్లీ పోసెస్ హై సర్ఫేస్ ఏరియా డెఫినెట్లీ పోరస్ పార్టికల్స్ చాలా హై సర్ఫేస్ ఏరియా ఉంది కంపేర్ టు నాన్ పోరస్ సాలిడ్స్ ద పోర్స్ ఆల్సో అబ్జార్బ్ గ్యాసెస్ ఆర్ వేపర్ ఆఫ్ కోర్స్ డ్యూరింగ్ డిజల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ డిజల్యూషన్ ద వాటర్ పెనెట్రేట్స్ ఇన్ టు ద పోర్స్ అండ్ బ్రింగ్ ద డ్రగ్ ఇన్ టు ద సొల్యూషన్ ఓకే ఏం చేస్తుంది వాటర్ వాటర్ మళ్ళీ ఆ పోర్స్ లోపలికి వెళ్ళి మొత్తం ఆ పౌడర్ అంతా నానబెట్టాలి అవునా కదా అప్పుడే డిజల్యూషన్ జరుగుతుంది అంతేగాని వాటర్ సరిగ్గా పోర్ లోకి వెళ్ళదు అనుకోండి డిజల్యూషన్ సరిగ్గా జరగదు తొందరగా అరగదు అలాగో అనుకోవచ్చు మనం ఓకే దేర్ ఫోర్ ఈవెన్ ఇన్సాల్యుబుల్ డ్రగ్ మే డిజాల్వ్ మోర్ ఇన్సాల్యుబుల్ డ్రగ్ కూడా తొందరగా డిజాల్వ్ అవుతుంది ద స్టడీ ఆఫ్ అబ్జార్ప్షన్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్స్ ఆఫ్ పోరస్ సాలిడ్స్ డిస్ప్లే హిస్టరీసిస్ లూప్ ఇది ఎక్కడ చదివమ్మా హిస్టరీసిస్ లూప్ ఎక్కడ చదివా The study of adsorption isotherms of porous solids display hysteresis loop. Ekkada chadavedi gutunda pseudoplastics excellent excellent newtonian non newtonian lo chadivam pseudoplastic thixotrophy ani chadam akkada chadivam ante enti first pipe eppudaithe manam pressure istramo pipe elthundi malli pressure teesinaanne malli kindaku vachestundi so that loop is called as hysteresis loop okay so this is how see this This is the open type, my result from my ink bottle. ఇదంతా చూసారా ఇది అబ్జార్బెంట్ అమ్మా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది లైక్ దాట్ క్లోజ్ టైప్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ పోరస్ మెటీరియల్స్ దీని ఎక్స్ప్లెనేషన్ పక్కన ఇచ్చానమ్మా ఒక్క నిమిషం సి వెన్ ద పోర్స్ హ్యావ్ నారో నెక్ ఇది వెన్ ద పోర్స్ ఆర్ హ్యావింగ్ నారో నెక్ దిస్ ఇస్ ద నారో నెక్ నారో నెక్ ఉంటే ఇట్ ఈస్ లైక్ ఎ ఇంక్ బాటిల్ టైప్ సో దిస్ ఇంక్ బాటిల్ చూసారు ఇంక్ బాటిల్ లా ఉంది కదా ఇంక్ బాటిల్ లా ఉంది వెన్ ద పోర్స్ హావింగ్ నారో నెక్ ఇంక్ బాటిల్ టైప్ ద హిస్టరీసిస్ లూప్ ఎగ్జిబిట్స్ అన్ ఓపెన్ టైప్ ఓకే ఇది ఎలా ఎగ్జిబిట్ చేస్తుందంట ఓపెన్ టైప్ ఎగ్జిబిట్ చేస్తుందంట ఓకే చూసారా ఇట్ ఈస్ అన్ ఓపెన్ టైప్ ఇది దీనిలా క్లోజ్ కాదు ఇట్స్ అన్ ఓపెన్ టైప్ ఓకే వెన్ ద పోర్స్ హావ్ నారో నెక్ ఇంక్ బాటిల్ టైప్ ద హిస్టరీసిస్ లూప్ ఎగ్జిబిట్స్ అన్ ఓపెన్ టైప్ After adsorption occurred, adsorption jargin tarvata, the adsorbate trapped inside, of course, since it is irreversible change, the deabsorbate flows a different pattern. Okay, if it is adsorbate SMO, adhi occupation, adhi, chepanamma. If it is mana adsorbate SMO, adhi occupation chesastundi, and reversible malli deabsorbate, కొంత అమౌంట్ ఆఫ్ కొంత అమౌంట్ అబ్జార్బ్ చేసుకుంటే కొంత అమౌంట్ బయటకు పంపించేస్తుంది దాన్ని డిఅబ్జార్బెంట్ అంటాం ఓకే సో ద అబ్జార్బేషన్ కర్వ్ ఈస్ రిప్రజెంటెడ్ బై అప్ కర్వ్ ఇదంట అప్ కర్వ్ ఏమో అడ్జార్బేషన్ కర్వ్ అంట ద అడ్జార్బేషన్ కర్వ్ ఈస్ రిప్రజెంటెడ్ బై అప్ కర్వ్ ఇండికేటింగ్ ద ఫ్లో ఆఫ్ గ్యాసెస్ ఇన్ టు ద క్యాపిల్లరీస్ ద డిసార్ప్షన్ ఆర్ డౌన్ కర్వ్ బ్రాంచ్ లైస్ అబౌవ్ ద లెఫ్ట్ ఇఫ్ ద అబ్జార్ప్షన్ కర్వ్ ఓకే So this is some of the representation regarding the pore size. ఇది ఒకసారి చూసుకున్నాం అంటే ఇందులో ఏంటంటే ఇందులో క్వశ్చన్ ఏంటంటే ఇదేనమ్మా ఫస్ట్ ఉంది కదా ఫస్ట్ పాయింట్ చూసారా వెన్ ద పోర్స్ హ్యావ్ నారో నెక్ ఇంక్ బాటిల్ టైప్ ద హిస్టరీసిస్ లూప్ ఎగ్జిబిట్స్ అన్ ఓపెన్ టైప్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ జీపాట్లో ఫస్ట్ పాయింట్ ఓకే ఇది ఒకసారి చూసుకుందామ్మా అంతే అంటే ఇప్పుడు సిలబస్ ఎలా కవర్ చేస్తానంటే అమ్మా అటు జీపాట్కి ఉపయోగపడేలాగా అటు మనకు ఉపయోగపడేలా చూస్తున్నాను మోస్ట్లీ ఆ మాక్సిమం అంతా కవర్ చేస్తున్నాను ఇంకా మీరు చదువుకోవాల్సిందే సరేనమ్మా సో దిస్ కమ్స్ ఎండ్ ఆఫ్ అవర్ కాన్సెప్ట్ సర్ఫేస్ ఏరియా ఓకే ఒక్కసారి నేను ఒక్క చిన్న క్విక్ గ్లాన్స్ ఇచ్చేస్తాను సర్ఫేస్ ఏరియా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సర్ఫేస్ ఏరియా వల్ల అబ్జార్ప్షన్ కాదు అబ్జార్ప్షన్ లోపల అరగడం అలాగే డిజల్యూషన్ అలాగే ఆ డ్రగ్ అనేది బ్లడ్లో కలసడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా ప్లేస్ చేస్తుంది సర్ఫేస్ ఏరియా ఈ సర్ఫేస్ ఏరియా ఆఫ్ మెటీరియల్స్ పార్టికల్స్ కనిపెట్టడానికి వీఆర్ హావింగ్ టూ మెథడ్స్ అడ్జార్ప్షన్ మెథడ్ అండ్ ఎయిర్ పెర్మియబిలిటీ మెథడ్
adsorption method lo for the gases we are using the concept called as Quantasorb. In the Quantasorb material, Quantasorb equipment lo, we are introducing two gases, helium and nitrogen. Helium is the inert gas, it is not, it will not adsorb on the surface, whereas nitrogen is a, it is a adsorbent, it will be attached to the powder particles. By that we can identify the surface area of the particles. So this is the equation for that fellow, that is Bett equation, which is eppudu ante 1938 amma ani cheppindi. Yes sir. 1938 lo oka muggu scientists lu kanipettaru. So this is the equation. And air permeability method lo main concept entante amma idi kuda important question idi resistant flow directly proportional to the surface area undu kada idi kuda important question idi kuda gurtu pettukovali. Okay. In the Fisher sieve sub sieve sizer is the main equipment for this air permeability method, and so this is the principle regarding this fellow, and this is the equation of Kozni-Kármán equation. It is very very important. What is the principle involved ante Poisson's equation rahe. Okay, these are some differences. And pore size, in the pore size this first point is an important question. Okay, so this is how we have completed the fundamental properties. We have completed the fundamental properties of the powder sama. Okay, em complete chesam, fundamental properties of the powders complete chesam. Gutunda fundamental properties ade ento, I'm going for the slide okka nimisham. So this one, so characterization of the particles lo manam rendu chadukuntam, fundamental properties, derived properties of powders. So ippudu surface area tho we have completed the fundamental properties of the powders, that is based on size and based on shape and based on surface area. Okay, so now for the next last topic is the derived properties of the powder based on volume, density and flow. Ante dan volume enta, dan density enta, dan flow ela undi anesi manam derived properties lo manam chestam. So this is the last class of the micromagnetics. We'll be explaining on the next session, that is on Monday. Okay, so this is how we have completed the particle size. Amma nenu okka sari ee roju idi pampisthunanu, ee ppt pampisthunanu, first nunchi ippudu varaku mottham anta clear ga chadukondi. Chadukunna tarvata Monday we will have a revision on this. Ippudu varaku ekkada varaku cheppano akkada varaku revision untadi 100%. Andaru attend avali. We'll have a revision. Okay, regarding that we'll have a revision endukante చాలా స్లైడ్స్ ఉన్నాయి నాకు తెలిసిన వరకు. ఇప్పటి వరకు ఎన్ని స్లైడ్స్ వచ్చాయండి అప్రాక్స్ గా, ఎలా ఎలా చూడాలి ఇది? నియర్లీ ఒక నిమిషం, 77 స్లైడ్స్ చెప్పుకున్నాం ఇప్పటిదాకా, అందుకే ఇప్పుడు పంపిస్తాను అంటాను. యాక్చువల్ మొత్తం లాస్ట్ లో పంపించవచ్చు. ఇప్పటి వరకు చాలా క్వశ్చన్స్ రిలేటెడ్ ఉన్నాయి, ఇప్పటి వరకు చాలా జీప్యాడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో యూ కంప్లీట్లీ థరోలీ స్టడీ ఎవ్రీ లైన్ ఆఫ్ ద పీపీటీ. Every line of the PPT, Monday we'll have a discussion. Okay, Nama? Then we'll enter. Okay, sir. We'll enter. Then some questions kora pambistano. This gap lo on rape po some questions pambistano. Then but I kora oxar chodu chadu kundi. Okay. Don't waste your time, Nama. Okay. Thank you so much. So I don't want to waste your time. Dhanamatro data na. Yes. Thank you, sir. Thank you. Okay, Ma. Take care. Take care, sir. Take care. Boys. Yes, sir. Boys.